శ్రీమాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గురుగ్రహం యొక్క వక్రగమనం యొక్క ఫలితాలు మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రహాలలో కల్లా అత్యంత శుభగ్రహం గురుగ్రహం. జాతకంలో ఒక వ్యక్తికి వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా వాడు బుద్ధిమంతుడై ఉండాలన్నా లేదంటే ఒక అమ్మాయి సౌభాగ్యవతి అయి ఉండాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది. ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నా గురుగ్రహం బలం లేని జాతకం రాణించదు. మనం ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా గురుగ్రహ అనుగ్రహం లేనిదే వివాహం జరగదు, సంతానం కూడా కలగదు. అటువంటి గురుగ్రహం ప్రస్తుతం మరి ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. సుమారుగా 4 నెలలు వక్రగమనంలో ప్రతి సంవత్సరం కూడా ఉండడం జరుగుతుంది. ఇదిలో పెద్ద గొప్ప విశేషం కాదు. బట్ కానీ గ్రహాల యొక్క గమనరీత్యా సూర్యగమన ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా 110-120 రోజులు ఆ స్థితిని బట్టి గురుగ్రహం వక్రించబడుతుంది. అంటే వక్రించినప్పుడు శుభగ్రహాలు బలపడుతుంటాయి. అంటే చాలా తన యొక్క మామూలుగా ఉన్నటువంటి శక్తి కన్నా అనేక రెట్లు బలాన్ని ఉంచుకోవడం జరుగుతుంటుంది. అదే సమయంలో మానవాళికి తన యొక్క మంచి ఫలితాన్ని కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది. అదే పాపగ్రహాలు వక్రించినప్పుడు ఖచ్చితంగా వాటి పాపత్వం విపరీతంగా పెరిగి చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ గ్రహాల వక్రగమనం వచ్చినప్పుడు కొంత స్పెషల్ స్టేటస్ కలిగి ఉంటారన్నమాట. ప్రత్యేక హోదా అడుగుతుంటారు కదా మనలో అందరూ కావాలని. ఆ ప్రత్యేక హోదా గ్రహానికి వస్తే ఈ విధమైన యాక్టివేషన్ ఉంటుంది. ఆ గ్రహం కంపల్సరీగా తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకంలో కూడా ఒక గ్రహం మామూలుగా 9 గ్రహాల్లో 2 గ్రహాలు రాహుకేతులు వర్తించి ఉంటాయి. మెయిన్ గ్రహం ఈ 5 గ్రహాల్లో ఏ గ్రహం వక్రించినా కూడా ఆ గ్రహం యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా జాతకుడు ఈ జీవితంలో ఈ జన్మలో అనుభవించి తీరుతాడన్నమాట. మిగతా గ్రహాలు వక్రించడం కనుక మామూలుగా ఉంటాయి. అవి తన ఫలితాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాటి యొక్క దశ అంతర్దశలు బట్టి. సో ఈ విధంగా ఉంటాయి. మేషరాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఈ గురుగ్రహం వక్రించడం వల్ల ఉన్న ఫలితం ఏంటి అని మనం భావించినప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం మేషరాశిలోనే సంచరించడం జరుగుతుంది. ఈ మేషరాశిలో సంచరిస్తూ రాహుగ్రహంతో కలిసిన అది కామన్గా తెలుసు. అయితే ఇప్పుడు వక్రించినప్పుడు ఏమవుతుందంటే రాహు యొక్క ప్రభావం నుంచి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. రాహు ఏం చేస్తుంటాడు, తన యొక్క మనిషికి యొక్క ప్రలోభ పెడుతుంటాడు, వ్యసనాల వైపు దారి మళ్లిస్తుంటాడు, చెడు మార్గంలో వెళ్ళాక ప్రయత్నం చేస్తుంటాడు. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చదువు మీద దృష్టి కాకుండా ఇతర వ్యవహారాల మీద ఇతర వ్యసనాల మీద అది కొద్దిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఇంట్లో నచ్చని పనులు ఇవన్నీ చేస్తుంటారు. వాటి నుంచి కొంత విముక్తి మాత్రం కంపల్సరీగా అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే గురువు బలవంతుడయ్యాడో రాహు యొక్క ప్రభావం నుంచి తగ్గడం జరుగుతుంది. దాంతో కొంత శక్తిని గురువు పొంచుకొని ఈ ఎవరైతే ఈ మేషరాశి మేషలగ్న జాతకులు ఉన్నారో ఈ గురు చంద్రాల ప్రభావం నుంచి కొంతవరకు బయటపడి మంచి ఆధ్యాత్మిక మార్గం వైపు విజ్ఞానం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, ఇంకా వక్రించిన గురువు సాధారణంగా గురువు దేనికి కారకుడు, ముఖ్యంగా ఈ రాశిలో ఈ మేషరాశి వారికి 9వ స్థానానికి 12వ స్థానానికి కారకుడు. అంటే 9 అంటే విదేశ విద్య, దూర ప్రయాణాలు, పుణ్య కార్యక్రమాలు, మన యొక్క అదృష్టం. 12వ స్థానం అంటే విదేశ గమనం, విదేశంలో నివాసం, ఇతరుల ఇంట్లో నివసించడం, దూర ప్రాంతాలు వెళ్ళడం, అలాగే మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, ఆశ్రమ నివాసం, హాస్పిటలైజేషన్లో కొంత వైద్యం తీసుకోవడం,
సో ఇవన్నీ 12వ భావానికి సంబంధించినటువంటి కార్యక్రమం. పిల్లల ఆశలో ఉండడం ఇవన్నీ కూడా మరి ఈ వీడు ఓ ప్రయత్నం చేసి ఉండేది, ఏదో సంతానం కోసం ప్రయత్నం చేసాం విఫలమైంది, లేదా మనం విదేశం వెళ్ళడానికి వీసా కోసం ప్రయత్నం చేసాం రిజెక్ట్ అయింది. సో ఇలాగా ఈ 9వ భావానికి సంబంధించినవి, 12వ భావానికి సంబంధించిన కార్యక్రమాలు, అంటే 12వ భావంలో వివాహం కూడా ఉంటుంది. 12వ భావానికి వివాహానికి సంబంధించి అనుకోవచ్చు, వివాహం అయిన తర్వాత 12వ భావం మాత్రం యాక్టివేట్ అవుతుంది. ఆ 12వ భావం బలంగా హ్యాపీగా సంతోషంగా ఉంటే జాతకుడు భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తారు, సంతానానికి కూడా అదే భావం కారణమవుతుంటుంది. 12వ భావం ఏమాత్రం పాడైనా పెళ్ళి అయితే అవుతుంది, కానీ సంసార సుఖం అయితే ఉండదు. సో అందువలన సుఖమైన సంతోషకరమైన సంతోషానికి కూడా మరి సంతోషానికి ఈ గురువు కారణం. కాబట్టి ఈ విషయంలో కూడా ఏమాత్రం వివాహ విషయంలో భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత ఎడబాటుగా ఉండి ఉంటే వాళ్ళు ఒకరినొకరు మళ్ళీ సంప్రదించుకొని పెద్దల అంగీకారంతో మళ్ళా భార్యాభర్తల్ని కలిపి ఒకే గదిలో పంపించి శుభకార్యం చేయడం వల్ల వాళ్ళు మళ్ళా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక మంచి రెమెడీ, అది ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలకు ఇది మంచి రెమెడీ అన్నమాట. సో ఆ విధంగా చేయడం వల్ల ఈ 9, 12 భావాలు ఆగిపోయినటువంటి కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతాయి. ఇంకా విజ్ఞాన కారకుడు, సంతాన కారకుడు, ధన కారకుడు, ఈ కారణాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు, ఏదైనా రుణ ప్రయత్నాలు కానీ పెద్దవారి నుంచి రావాల్సిన ప్రయత్నాలు కానీ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ప్రభావం కంపల్సరీగా ఉంటుంది, గురు ప్రభావం. అయితే మరి సెప్టెంబర్ 5 వక్రిస్తే అక్టోబర్ 30వ తారీఖున రాహుగ్రహం గురుగ్రహాన్ని విడిచిపెట్టి 12వ రాశికి అంటే మీనరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో గురు ఇంకా బలవంతుడు అవుతారు. సో అప్పటి నుండి ఇంకా బెటర్ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఒక విధంగా ఉంటుంది, కొద్దిగా ఎలాగైనా రాహు ప్రభావం ఉంటుంది. ఇంకా అక్టోబర్ 31 నుంచి మళ్ళీ ఇంచుమించుగా డిసెంబర్ 31వ తారీఖు దాకా కూడా గురు సింగిల్గానే మేషరాశిలో ఉంటూ అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏ రాశి వారికైనా ఇది ఒక మంచి కాలం. అదే సమయంలో వక్రించడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంతే ఇక్కడ వక్రించినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, తను ముందు రాశిలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధారణంగా గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి సంవత్సరం ఒకసారి మారుతాడు, అయితే ఈ వక్రించిన 4 నెలలు మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు మీనరాశి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల మీనరాశిలో గురువు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్దవారికి అయితే పుణ్యక్షేత్రాలు దర్శించడం, శుభకార్యాల్లో పాల్గొనడం, అదే పిల్లలు విద్యార్థులు అయితే హాస్టల్లో చేరి చదువుకోవడం, ఈ విధంగా గురువు వారికి కూడా మంచి కార్యక్రమం ఇస్తారు. ఏదన్నా మరి మేషరాశి వారికి ఆర్థిక పరంగా అదృష్టపరంగా మాత్రం మరి గురువు సెప్టెంబర్ 5 వర్తించినప్పటికీ కూడా మరి నవంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 సుమారుగా 60 రోజులు మంచి అదృష్టాన్ని ఇచ్చే ప్రయత్నం గురుగ్రహం చేయడం జరుగుతుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, 5వ స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, 10వ స్థానంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా
గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనకు వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్టులో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.